మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి మండల తొర్రూరు గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని మల్లారెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్యే దయాకర్రావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు చేసుకుంటూ నా గెలుపు కోసం కృషి చేసిన తొర్రూరు గ్రామ ప్రజలందరికీ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ప్రపంచ పాదాభివందనం చేస్తున్నా. ఈ ఊరి కోసం చేసే కష్టానికి 5 సంవత్సరాలు కష్టపడి ఊరిని ఎంతో అభివృద్ధి చేయాలని చేస్తానని అందరికీ పాటిస్తున్నా. తప్పకుండా ఎమ్మెల్యే గారి దయ వల్ల మా ఊరికి నిధులు తెచ్చి ఊరు గ్రామ పంచాయతీ భాగం నిధులు తెప్పించి ఊరు అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వ్యక్తిగా ఒక నాయని మల్లారెడ్డి గారిని ఎంపిక చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకు కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానన్న నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు తొర్రూరు గ్రామ ప్రజలకు ప్రత్యేక కష్టసుఖాల్లో కూడా ఇదే ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పి కూడా తొర్రూరు గ్రామ ప్రజల తరఫున తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా కేంద్రంలో స్కై ఫౌండేషన్ నిర్వాహకులు పేదలకు అన్నదానం చేశారు. మన స్కై ఫౌండేషన్ ప్రోగ్రాంలో అన్నదాన కార్యక్రమాలు ప్రెసిడెంట్ గారు వై సంజయ్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఓ పావని గారు ఆధ్వర్యంలో జనగామ హైదరాబాద్ భువనగిరి జిల్లాల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దిగ్విజయంగా మన వాళ్ళు ఎంతో తోడ్పాటు సహకారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అయితే ప్రతి నెల 2వ ఆదివారము 4వ ఆదివారము అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ జనగామ భువనగిరిలో 3వ ఆదివారం పంట పొట్టాలు ఇట్లా పంచడకు ఆల్రెడీ పంచుతున్నాము. తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నది. అందరం నిర్ణయించుకున్నాము రానున్న రోజుల్లో కూడా మా సభ్యులను ఇంకా మిగతా వాళ్ళని ఎక్కువ పెంచి ఆలోచనలో ఉన్నాము. నిన్న కూడా 26 జనవరి నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బిస్కెట్లు పంచడం జరిగింది స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అలాగే మన జనగామలో కూడా ఎంతో నిరుపేదలు, రోడ్ల పక్కన ఉన్న అనాథలు, కాలు చేతులు లేని ముసలి వాళ్ళు, ఇంకా ఎంతోమంది అనాథలు ఉన్నారు.
దీని మీద గవర్నమెంట్ ఏమన్నా స్పందించి వాళ్ళకు ఒక నీడ లాంటిది ఏర్పాటు చేయాలని మా స్కై ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాము. మద్దూరు మండలం గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి నాంపల్లి సబిత చంద్రశేఖర్ 120 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. లింగాల గణపురం మండలం కుందారం గ్రామంలో కొంగర రవి అనే రైతుకు చెందిన పత్తి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. కాగా తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటల్కి 5000. ముప్పై వేల పత్తి కాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి చెప్పు. ప్రభుత్వం ఆదుకోవాలని కోసం 30,000 పత్తి కాలిపోయింది. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.